తెలుగు రాజ్యం ప్రేక్షకులకు హృదయపూర్వక స్వాగతం. నేను మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్. మెమరీస్ విత్ మై ఫాదర్ కార్యక్రమానికి స్వాగతం. ఇప్పటివరకు మెమరీస్ విత్ మై ఫాదర్ కోరాడు రవిశంకర్ గారు, అట్లాగే తమ్మారెడ్డి భరద్వాజ్ గారు వాళ్ళ జ్ఞాపకాలని వాళ్ళు పంచుకున్నారు. ఇప్పుడు ముచ్చటగా మూడో వ్యక్తి ఏడిద రాజా గారు, పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ అధినేత ఏడిద నాగేశ్వర గారు కుమారులు. నమస్కారం ఏడిద రాజా గారు. నమస్కారం శ్రీకాంత్ గారు. చాలా సంతోషంగా ఉంది. తెలుగు రాజ్యం ఛానల్ ప్రేక్షకులకి నమస్కారాలు. చెప్పండి శ్రీకాంత్ గారు. థ్యాంక్ యూ రాజా గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ఏంటంటే, మామూలుగా ఇప్పటివరకు మీరు ఇచ్చిన ఇంటర్వ్యూలు అన్నీ ఒక ఎత్తు, అవన్నీ మేకింగ్ ఆఫ్ శంకరాభరణం, మేకింగ్ ఆఫ్ సాగర సంగమం ఇట్లా మాట్లాడుకుంటాం. సాతిముత్యం, పూర్ణోదయ ఫిల్మ్స్, చరిత్ర సృష్టించిన పూర్ణోదయ. ఎందుకంటే ఇప్పటివరకు తెలుగు సినిమా చరిత్రలో పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ నిర్మించిన చిత్రాలకే అత్యధిక రాష్ట్రస్థాయి పురస్కారాలు, జాతీయ పురస్కారాలు, అంతర్జాతీయ పురస్కారాలు కూడా తెలుగు సినిమా చరిత్రలో ఇప్పటివరకు పూర్ణోదయ వారు నిర్మించిన సినిమాలకే వచ్చాయి. అది తెలుగు వారికి పాటు అవార్డ్స్తో పాటు బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఈక్వల్గా చేసాయి. అంటే జనరల్ గా అవార్డ్స్ వచ్చిన సినిమాలు డబ్బులు రావడం ఒక ఉంది మన తెలుగు సినిమాలకి, ప్రేక్షకుల్లో ఉంది. అలా కాకుండా అటు జాతీయ అవార్డ్స్ వచ్చిన సినిమాలు సూపర్ హిట్ అయింది. అవును, స్టేట్ అవార్డ్స్ అన్ని బోత్ వైస్ కొంచెం డిఫరెంట్. కానీ ఈ ఇంటర్వ్యూ ఏంటంటే, మెమరీస్ విత్ మై ఫాదర్ అని ప్రారంభిస్తూ ఆ తర్వాత మీతో మీ సంస్థతో అనుబంధం కొనసాగించినటువంటి ప్రముఖులతో మీ జ్ఞాపకాల గురించి మాట్లాడుకుందాం. తప్పకుండా. మొట్టమొదట ఏడిద నాగేశ్వరరావు గారి గురించి, మీ నాన్నగారి గురించి మీ మాటల్లో వినాలనుంది. మా నాన్నగారు చాలాసార్లు చెప్పే ఉంటాను మీకు, ఆయన ఒక డ్రామా ఆర్టిస్ట్గా కళల మీద మక్కువతోటి అభిరుచితోటి ఆయన అక్కడ రాఘవ కళా సమితి అనే సంస్థ, ఆయన హర్నాథ్ రాజు గారు కాకినాడలో చదువుతున్నప్పుడే, కాలేజీ చదువుతున్నప్పుడే హర్నాథ్ గారని తెలుసు. ఆయన జగపతి రాజేంద్ర ప్రసాద్ గారు, వివి రాజేంద్ర ప్రసాద్ గారు, హర్నాథ్ గారు, మాడా వెంకటేశ్వరరు, వీళ్ళందరూ విజయచంద్ర గారు, వీళ్ళందరూ కలిసి ఈయన ఆధ్వర్యంలో జరుగుతున్న వీళ్ళందరూ ఆర్టిస్ట్ అనమాట. ఎవరు మిగతా ఇప్పుడు చెప్పిన వాళ్ళందరూ ఆర్టిస్టులు. ఇలా ఇలాగ చాలా సక్సెస్ఫుల్గా రన్ అయ్యేది అనమాట. మేమంతా విన్నది ఆయన చెప్తే విన్నది. ఆంధ్రాలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ట్రూప్స్, అప్పుడప్పుడు రావు గోపాలరావు కూడా చేసేవారు అన్నారు. ఆ మక్కువతో ఆయన మెడ్రాస్ రావాల్సి వచ్చింది. వేషాలు ఛాన్స్ ఏదో వస్తే, మంచి సినిమాలో ఛాన్స్ వస్తే వచ్చారు. అనుకోకుండా అది మిస్ అవ్వడం, తర్వాత ఆయన అలాగే స్ట్రగుల్ అయ్యి మెల్లిగా యాక్టింగ్ ఆయన కలిసాక ప్రొడక్షన్లోకి ఫ్రెండ్స్, ఆయన ఫ్రెండ్స్ రామచంద్రపురం రెడ్లు స్నేహితులు ఉన్నారు, వారి సహకారంతో నిర్మాణ పర్యవేక్షణగా ఫస్ట్ అది సిరిసిరుము సిరిసిరుము అండి అలా స్టార్ట్ చేసి అది సక్సెస్. కె విశ్వనాథ్ గారు డైరెక్షన్లో స్టార్టింగ్ ఫిలిమే ఆల్మోస్ట్ ఎక్స్పెరిమెంటల్ ఫిలిం అయినా, ఎందుకంటే మోగ జయప్రద లాంటి అందమైన పుత్ర బొమ్మను పెట్టుకుని మోగమని చేసి, అలాగే చంద్రమోహన్ ఏమో డప్పు మంచి. అప్పటి వరకు వీరితో పాటు కైకాల సత్యనారాయణ గారికి కూడా అది వినూత్నమైన పాత్ర, అది కూడా విలన్స్ వేసి చాలా వినూత్నమైన పాత్ర. అలాగే మొత్తానికి స్టార్టింగ్ ఫిలిమే ఒక ప్రయోగాత్మకమే, అది పెద్ద సక్సెస్ ఆల్ ఇండియా లెవెల్లో. మీకు తెలిసే ఉంటుంది హిందీలో సర్గం అని రిషి కపూర్ తోటి, అప్పుడు తెలుగు కంటే హిందీ పెద్ద హిట్ అక్కడ. అలాగా నిర్మాణ రంగంలో నిలదొక్కుంటాయి. మెల్లిగా ఎందుకు సొంత బ్యానర్ పెట్టుకోకూడదని పూర్ణోదయ స్థాపించని స్థాపించాయి. ఇంకా అక్కడి నుంచి మాకు ఫస్ట్ ఫిలిము కొమ్మినేని శాశ్వత గారితోటి తాయారమ్మ బంగారయ్య, అది కూడా కమర్షియల్ సినిమా అయినా కుటుంబ చిత్రం అయినా కూడా మనసుని హత్తుకునే అసలు క్లైమాక్స్ ఏడిపోచ్చారు. సో ఫస్ట్ ఫిల్ము అదనమాట పూర్ణోదయలో. నెక్స్ట్ మీకు మన అందరికీ తెలిసి తెలుగు చలనచిత్ర పరిశ్రమనే ఒక ఊపు ఊపేసిన, అంటే శంకరాభరణానికి ముందు శంకరాభరణానికి తర్వాత అన్న శంకరాభరణం, ఏడీబీసీ లాగా అయిపోయింది ఆఖరికి అది ఆ శంకరాభరణం. అది దాని గురించి చాలాసార్లు చెప్పాము అందరికీ తెలుసు, తెలిసిపోయాడు మనం దాని మీద మనం ఎక్కువసేపు. ఎందుకంటే మీ అడిగి క్వశ్చన్స్ టోటల్గా డిఫరెంట్ కాబట్టి వేరు, దాని గురించి ఎక్కువ మనం వద్దు. సో శంకరాభరణం అలా సాగర సంగము ఇవన్నీ ప్రతి దాంట్లో ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉండేదండి. నాన్నగారు ది సబ్జెక్ట్ సైడ్ నుంచి చాలా ఇన్వాల్వ్మెంట్ ఉండేది, అంటే ఇంటర్ఫిరెన్స్ ఉండేది కదా, ఇన్వాల్వ్మెంట్ ఉండేది. ఇన్వాల్వ్మెంట్ ఏమైనా బాగోలేదంటే డైరెక్టర్ గారికి ఒక చెప్పి విధానంలో ఏదో మొహమ్మద్ చెప్పేయడం, అలాగా అదే విశ్వనాథ్ గారు నాన్నగారు చేసిన చిత్రాలకి విశ్వనాథ్ గారు బయట చేసిన చిత్రాలకి ఉన్న తేడా చాలా, అదే కారణం. చాలామంది ఆయన గౌరవంతో భయంతో చెప్పేవారు కదా ఆయనకి, ఎంత పెద్ద డైరెక్టర్ అయినా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి, అలాంటివి ఏమైనా ఉంటే
నాన్నగారు లాంటి వాడు కొంచెం మెల్లిగా రైటర్ జంజాల గారి ద్వారా చెప్పించడం, ఇంకొకరి ద్వారా చెప్పించడం, లేకపోతే ఇండైరెక్ట్గా చెప్పడం అలాగా చేసి మొత్తానికి వాళ్ళిద్దరి కాంబినేషను ఫెనామినల్ కాంబినేషన్ అది, రైట్ ఫ్రమ్ శంకరాభరణం టు ఆపద్బాంధుడు. అంతేగా 10 సినిమాలు. సో చాలా సింపుల్ మనిషి అండి ఆయన. నేను ప్రొడ్యూసర్ అని చెప్పి కాలు మీద కాలేసి కూర్చొని దబాయించిన ఆ స్టైల్ ఎప్పుడు నేను చూడలేదు సెట్లో. అనుకోకుండా ఆయన నుంచి మా ఇన్స్పైర్ అయ్యో ఏంటో తెలియదు. నాకు కూడా ఆ పోలికలే వచ్చింది. ఎందుకంటే ఈ మధ్యన కొన్ని ప్రాజెక్ట్స్కి నేను చేస్తున్నప్పుడు ఏంటి సార్ మీరు అన్ని రకాల ఇంట్లోనూ దిగిపోతున్నారని చెప్పి ఇప్పుడున్న జనరేషన్ అందరూ నన్ను చూసి ఆశ్చర్యపోయారు చాలా. ఏంటి సార్ మీరు స్పాట్లోనే కూర్చుంటారు, ప్రతి దాంట్లో మీరు ఇన్వాల్వ్ అవుతున్నారు. లేదు బాబు మాకు అందరికీ అలవాటు ఆయన నుంచి జీన్స్ అది. నేను ఈ ఇంటర్వ్యూ కోసం ఫోటోలు అన్నీ తిరగేస్తున్నాం మనం. తిరగేస్తున్నప్పుడు అసలు నాన్నగారు ఆ తర్వాత మీరు నించునో పని చేస్తునో ట్రాలీ దగ్గర లేకపోతే అవే ఆ ఫోటోలే కనిపిస్తున్నాయి, లేదా డైరెక్టర్ గారితో సీరియస్ గా డిస్కస్ చేస్తున్నావో ఫోటోల కోసం అసలు ఫోటోలు లేవు. నేను నోటీస్ చేశాను, నోటీస్ చేసి ఆశ్చర్యపోయాది. చాలా అరుదైనటువంటి లక్షణం. ఒకసారి పూర్ణోదయ నిర్మించిన సినిమాలు కాకుండా మనం వ్యక్తుల గురించి మాట్లాడాలనుకుంటున్నాం కాబట్టి, నాన్నగారు నిర్మాణ రంగంలోకి ప్రవేశించక ముందు 30 నుంచి 40 సినిమాలు నటించారు. అవునండి. దానిలో ఎస్వీ రంగారావు గారి కుమారుడిగా ఆయన ఆత్మబంధువులు ఫస్ట్ ఫిల్మ్ అండి, ఫస్ట్ సినిమా నాది. అసలు అందులో ఎస్వీ రంగారావు గారు అట్లాగే ఎన్టీ రామారావు గారు, అసలు వాళ్ళిద్దరితో నాన్నగారు అసలు ఏ భేషజం లేకుండా ఏ తొణుకు బెణుకు లేకుండా ఎలా నటించారు? రంగారావు గారి గారికి సంబంధించి ఏమైనా మీతో జ్ఞాపకాలు పంచుకున్నారా? ఆయన చెప్పారండి, రంగారావు డెడికేటెడ్ ఆర్టిస్ట్ అయినా అంటే మేము అంటే దురదృష్టవశాత్తు నేను చూడలేదండి రంగారావు గారు చిన్నపిల్లల చూడలేకపోయింది. మా టైంలో పుట్టాక ఉంటే 74లో చనిపోయారు రంగారావు, కాబట్టి నేను చూసే అవకాశం కలగలేదు నాకు. కానీ ఆయన గురించి చాలా చాలా చెప్పుకుంటూ ఉన్నారు, అంటే మనకు ఉన్న గ్రేట్ ఆర్టిస్టుల్లో ఆయన చెప్పుకున్నారు. దిలీప్ కుమార్ ఒకళ్ళు ఆయన ఫేవరెట్స్, నాన్నగారు రంగారావు, అలాగే కొంతమంది సావిత్రి గారు, అలాగే చాలా రేర్ ఆర్టిస్టుల గురించి చెప్పారు అనమాట. అలాగే రంగారావు గురించి చాలా చెప్పారు, అసలు చాలా ప్రోత్సహించేవాడు, బాగా చేసేవాడు ఉంటే పక్కన ఉంటే మంచి ఎంకరేజ్మెంట్ ఇచ్చేవాడు ఆయన. బాబు పాచయ్య బాబు నీకు మంచి ఇది ఉంది, భవిష్యత్తు ఉంది, అలాగే ఎంకరేజ్ చేసేవారు. ఆయన గురించి చాలా గొప్పగా చెప్పేవారు ఆయన. ఎందుకంటే టేక్స్ అసలు తీసుకునేవారు కదా, అలా డైరెక్టర్ చెప్పడం అంటే ఇంకా అంటే బ్రెయిన్లోకి ఎక్కేసి డైరెక్ట్ టకటకడం చెప్పేయడం. డెడికేటెడ్ ఆర్టిస్ట్ ఆయన. ప్లస్ ఆ డైలాగ్ టు డైలాగ్లో ఆయనలో ఉన్న ఫినిషింగ్ చాలా బాగుంటుంది. రంగారావు ఒక ఫ్లో, ఒక డైలాగ్ జనరల్గా చాలామంది అంటే పేర్లు వద్దులండి, చాలామంది అప్ చెప్పేసినట్టు ఉంటుంది. అలా కాకుండా ఆయన ఏదో ఏదో ఫినిషింగ్ ఇచ్చేవాడు, మరి అలాగా ఏదో ఫినిషింగ్ ఇచ్చాడు. అవన్నీ న్యాచురల్గా ఉంటాయరా అంటే అప్పట్లోనే ఆయన నాన్నగారు గురించి చాలామంది అప్పుడు డ్రామాలు వేసిన చాలా కో ఆర్టిస్టులు చెప్పేవారు ఏంటంటే సేమ్ డ్రామా, సపోజ్ ఒక ఒక రచయిత రాసిన డ్రామా చాలామంది వేస్తుంటారు. అవును, అంతేగా వేస్తుంటారు. వీళ్ళు వేసిన స్టైల్కి బయట స్టైల్కి చాలా తేడా ఉండేది. ఈయన అప్పుడే కొంచెం చాలా డెవలప్మెంట్స్ వచ్చేసి ఈయన డైరెక్టర్ అనమాట, డ్రామా నాన్నగారు డైరెక్టర్ అప్పుడే చాలా తేడా ఉండేది. సో అవన్నీ కూడా ఇప్పుడు ఆయనకి సినిమాల్లో వీటిలో కనిపిస్తున్నాయి, ఈ సక్సెస్కి ఆయన ఎన్వైరన్మెంట్కి కనిపిస్తున్నాయి అని చెప్పి అనేవారు. అప్పుడు నాకు ఆయన చెప్పారు అనమాట, రంగారావు వీళ్ళందరూ ఇన్స్పిరేషన్ రా మాకు. ఇక్కడ ఆయన 30 ఇయర్స్ ఆ టైంలోనే క్యారెక్టర్ ఆర్టిస్ట్ కోసం నాగే నాన్నగారు పంచి కట్టుకుని తిరిగారు ఆఫీసులకి. ఓ అంటే యంగ్ కనబడకూడదు, కనపడకూడదు. ఆయనకు వచ్చిన పాత్రలు కూడా అన్నారండి, పాత్రలే. సో అలాగే రంగారావు గురించి అంతదిగా చెప్పేవారు. రంగారావు తోటి బాగా సన్నిహితంగా ఉండేవారట, ఉండేవారు నాన్నగారు కూడా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పిని నెల్లూరు పెద్దరెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ పీపుల్, ఐఎమ్ సోనాక్షి వర్మ అండ్ యూ ప్లీజ్ వాచ్ తెలుగు రాజ్యం అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్.